దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అన్ని పోలింగ్ బూతుల్లో పార్టీని పటిష్టం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు గాని దేశ అభివృద్ధి పథకాలు గాని ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి ప్రజల మద్దతు కొడగట్టాలి దాని కోసం పోలింగ్ బూత్ స్థాయిలో సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రధానమంత్రి గారు ఆదేశించారు అందులో భాగంగా ఏదైతే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉందో దాన్ని మరింతగా ప్రజలకు మరి చైతన్య పరిచే విధంగా తీసుకెళ్ళాలి ప్రజల మధ్యకనే నిర్ణయం తోటి ఒక 20 రోజుల ముందు భారత ప్రభుత్వం తరఫున ఒక కార్యక్రమం హైదరాబాద్ లో పెట్టాలని ప్రధానమంత్రి గారు నిర్ణయించారు ఈ యొక్క మే 27వ తేదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జూన్ 21 అంతర్జాతీయ దినోత్సవ కౌంట్ డౌన్ అయినటువంటి మే 20 నాడు దానికంటే 25 రోజుల ముందు ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమం ఏర్పాటు చేశాము మే 27న జరిగినటువంటి కార్యక్రమంలో అనేక మంది క్రీడాకారులు గాని సినిమా నటులు గాని ప్రముఖులు గాని సంఘ సంస్కర్తలు గాని పద్మశ్రీ అవార్డులు గాని విద్యావేత్తలు గాని వస్తారు ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం కోసం ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నాం ఇది పార్టీ కార్యక్రమం కాదు భారత ప్రభుత్వ కార్యక్రమం దేశంలో జరుగుతున్నటువంటి ఏకైక కార్యక్రమం అందరూ పాల్గొనాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మే 27న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్ 25 రోజుల ముందు జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను చాలా కష్టపడ్డారు కానీ బీజేపీకి స్వల్పం జరిగితే బయటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది 70 స్థానాల్లోనే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ ఫలితాలను మీరు ఎట్లా చూస్తారు ఖచ్చితంగా కొంత అక్కడ ఉన్నటువంటి మా పొరపాట్ల కారణంగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీరులో కానీ పొరపాటు కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థానిక సమస్యల మీద ప్రజలు తీవ్రంగా స్పందించి వ్యతిరేకంగా ఓటేసినట్టు కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 90% పార్లమెంట్ సీట్లు నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కర్ణాటకలో వస్తాయి అదే పరిస్థితి తెలంగాణలో వస్తుంది స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తెలంగాణ ప్రజలు ఏ రకంగా వ్యతిరేకంగా ఉన్నారో కర్ణాటకలో కూడా ఆ రకం కొంత కనిపించింది అయినప్పటికీ కూడా మంచి సీట్లు మాకు వచ్చాయి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కర్ణాటక ప్రజల పక్షాన కర్ణాటక రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది అక్కడ బీజేపీకి అనుకూలించినటువంటి అంశాలు ఏమనుకుంటున్నారు లేకపోతే ప్రతికూలించినటువంటి అంశాలు ఏమనుకుంటున్నారు చెప్పాను కదా నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఇప్పటి కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ ప్రభుత్వ పనితీరు మీద కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది దాని కారణంగానే ఈ యొక్క ఫలితాలు వచ్చాయని నేను భావిస్తాను కర్ణాటకలో ఎందుకు ఆ రకంగా వేశారు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వ పనితీరుకు నచ్చక బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు నచ్చక తెలంగాణ ప్రజలు కూడా ఓటేస్తారు